చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ సీఐడి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 8 లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దుపై వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్పై తీర్పు తర్వాతే విచారణ చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాలు ఎక్కడా మాట్లాడవద్దని చంద్రబాబుకు సూచించింది. అయితే ర్యాలీలు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్పై తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఈ నెల 20న ఇచ్చిన సాధారణ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీఐడి పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడి ఆ నిధులను టీడీపీ ఖాతాలకు మళ్లించారనేది సీఐడి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదంటూ చంద్రబాబుకు ఏపీ హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సీఐడి ఈ నెల 21న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.